73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలంలోని అన్ని పంచాయతీలలో గల సచివాలయాల్లో ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగానే మండల ప్రధాన కేంద్రమైన కోరకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ బి మల్లికార్జునరావు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ నరేష్ కుమార్లు రాజ్యాంగం యొక్క విశిష్టతను, రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను గూర్చి, వీర జవాన్ల సేవలను గూర్చి పిల్లలకు ఉద్బోధించారు. అలాగే నియోజకవర్గంలోని సచివాలయాల్లో జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కోరకొండ మండలంలో ఉన్నటువంటి 24 గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో, అదేవిధంగా మండలంలో మండల పరిషత్తులు కూడా ఈరోజు 73వ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. రిపబ్లిక్ డే యొక్క స్ఫూర్తి, రిపబ్లిక్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, రిపబ్లిక్ డే యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా ఈ సంవత్సరం రిపబ్లిక్ డేని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ప్లాన్ చేశారన్నది కూడా పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ముందస్తుగానే రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నది సచివాలయ సిబ్బంది మరియు కార్యదర్శులు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం రిపబ్లిక్ డేని కేంద్ర ప్రభుత్వం జనవరి 23వ తారీఖు సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే, అదేవిధంగా జనవరి 30వ తారీఖున మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి, కాబట్టి ఈ రెండు రోజుల నడుమ 26వ తారీఖు రిపబ్లిక్ డే వస్తుంది, 73వ రిపబ్లిక్ డే వస్తుంది. కాబట్టి 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా రిపబ్లిక్ డే స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలకు అనుబంధంగా అన్ని చోట్ల కూడా మేము అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మేము రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే యొక్క స్ఫూర్తి, మన భారతదేశంలో ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నామంటే, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఈ పొజిషన్లో ఉండే ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే అదంతా కూడా రాజ్యాంగం వల్ల కలిగినటువంటి పరిస్థితి, రాజ్యాంగంలో వాళ్ళకి అవకాశం ప్రసాదించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పౌరులందరూ కూడా రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలన్నా, అదేవిధంగా రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులను నిర్వర్తించాలన్నా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి రాబోయే తరాల వాళ్ళకి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్కూలు విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకి కూడా రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మొన్నటి రోజునేమో బాలికా దినోత్సవాన్ని కూడా అన్ని స్కూల్స్లో మండల పరిధిలోని అన్ని స్కూల్స్లో కూడా నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున కూడా ఓటర్లకి అవగాహన కార్యక్రమం, ఓటర్ల ఎన్రోల్మెంట్, అదేవిధంగా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఏ రకంగా మనం వినియోగించుకోవాలి అన్న విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజున రిపబ్లిక్ డే మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రకంగా ప్రతిరోజు కూడా రిపబ్లిక్ డే స్ఫూర్తిని తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు మేము మండలంలో నిర్వహిస్తున్నాము. కాబట్టి రాబోయే తరాల వాళ్ళు కూడా భారత రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వీళ్ళందరూ దానికి సాఫ్ట్వేర్ అందిస్తారు. మనసా వచ్చే తరగతి సందర్భంగా మనసు తెలియజేస్తూ ఆ నమ్మకాన్ని ముందు అదే ఇప్పుడు మన ఆఫీస్ ఉదయం వస్తాను ఆయన కూడా మాజీ భక్తం చేయరు పోతున్నాను. అతను అమ్మోళ్ళని సందేశాన్ని కోరుకున్న మండల పరిస్థితిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే మండల పరిస్థితిలో వివిధ కార్లకు సంబంధించిన అధికారులకు చేసిన రిపబ్లిక్ డే అని చెప్పి మనం చెప్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుత్వం ఏం నిర్దేశించింది అంటే, కేంద్ర ప్రభుత్వము మన జనవరి 23వ తారీఖున సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు, జనవరి 23వ తారీఖు అంటే జస్ట్ 3 రోజుల క్రితం. అదేవిధంగా జనవరి 30వ తారీఖున మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి, మహాత్మా గాంధీ గారు చనిపోయినటువంటి రోజు. కాబట్టి జనవరి 23వ తారీఖున గాలి ధారాగా వెలుతురు వస్తున్నాం. ఒక ఇంట్లోకి గాలి వెలుతురు ధారాగా రావాలి అంటే
ఆ ఇంటి యొక్క తలుపులు కిటికీలు ఓపెన్ చేసుకుంటారు కానీ క్లోజ్ చేసుకుంటే రావు. అట్లాగా మనం కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలను మనం ఆహ్వానించాలో అందులో ఉన్నటువంటి మంచి విషయాలను మనం నేర్చుకోవాలి. తప్పితే మిగిలిన దేశాలే నాకు అక్కర్లేదు, మా వరకు మేమే సొంతంగా రాసుకుంటాం అంటే మనం తలుపులు మూసేసుకుంటాం. బయట వెలుతురు బయట గాలి పట్టించకుండా తలుపులు మూసుకున్నాం. అలాంటి పరిస్థితి ఉంది. భారత ప్రజలకు సమున్నతమైనటువంటి ది బెస్ట్ మేము ఇవ్వాలని సంస్థ ఎవరు ఇచ్చారండి? రాజ్యాంగమే. భారతదేశంలో జరిగేటువంటి ఈ రోజు నువ్వు నీ పండుగ చేసుకోగలుగుతున్నావా? నువ్వు నేను మతాన్ని ఫాలో అవ్వగలుగుతున్నావా? నువ్వు నీకు సంబంధించినటువంటి నీ ఆర్గనైజేషన్ ఒక విద్యా సంస్థ పెట్టుకున్నా, లేదా ఒక రాజకీయ సంస్థ పెట్టుకున్నా, లేదా ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా నువ్వు నీ పనులు కరెక్ట్గా చేసుకుంటున్నావు అంటే అదేవిధంగా ప్రభుత్వ అధికారులుగా మేము ఈరోజు ఎలా నిలుస్తున్నాము, లేదా ప్రజాప్రతినిధులుగా సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈవెన్ వార్డు మెంబర్స్ అదేవిధంగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ ఇలాగా ఏది తీసుకున్నా సరే వీళ్ళందరూ కూడా